రాధాకృష్ణుల ప్రేమకు సాక్ష్యంగా దేవతలకు ఇష్టమైన వృక్షంగా నిలిచిన కదంబ విశిష్టత ఏమిటంటే, హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసిని అని అంటూ పూజలు చేస్తుంటారు. ఇక హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం. అంతేకాదు, కృష్ణుడు గోపికల చీరలను దాచింది ఈ చెట్టుపైనే. ఇక ఈ చెట్టు నీటలు పరిమళాలను ఆస్వాదిస్తూ రాధాకృష్ణుల ప్రేమాయణం కొనసాగిందని, అందుకే అంతటి విశిష్టతను సొంతం చేసుకుంది ఈ కదంబ వృక్షం. భగవద్గీత మహాభారతంలో కూడా ఈ మొక్క గురించి ప్రస్తావన ఉంది. కదంబ వృక్షం చాలా పెద్దది. దీని పుష్పాలు గుండ్రంగా బంతివలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికి వస్తుంది. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తారు నీరే సరిపోతుంది. ఉష్ణమండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలు కలిగి ఉంటుంది ఈ వృక్షం. ఇది ఆకురాల్చదు, ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది, నీళ్లను బాగా ఇస్తుంది, అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూల నుంచి అత్తర్లు తయారు చేస్తుంటారు. ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో 2 రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతంలో దీని కృష్ణ వృక్షమని, దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని కూడా అంటారు. ఈ వృక్షానికి కృష్ణుడికి మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్ష నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. కదంబ వృక్షానికి ఓం శక్తి రూపేణ్య నమః అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహ దోషాలు తొలగించుకోవటానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెళ్లళ్ళు నారాయణ నారాయణీలకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతారు.